మంచిది సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం చూడండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి అగ్గాయి ప్రవచన గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం కాబట్టి కాబట్టి సైన్యములకు అధిపతి యొక్క యూహోవా ఏమనగా సైన్యములకు అధిపతి సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నది మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకుని మీరు విస్తారముగా విత్తినను మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచమే పండును మీకు కొంచెమే పండును మీరు భోజనము చేయుచున్నను మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది ఆకలి తీరికయున్నది పానము చేయుచున్నను పానము చేయుచున్నను దాహము తీరకయున్నది దాహము తీరికయున్నది బట్టలు కప్పుకొనుచున్నను బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను జీతము సంపాదించుకునినను జీతము జీతము చినిగిపోయిన సంచిలో చినిగిపోయిన సంచులో వేసినట్లుగా ఉన్నది సైన్యములకు అధిపత్య గుహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి ప్రవర్తన గురించి ఆలోచించుకున్నది పర్వతములు ఎక్కి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ఇంతవరకు ఎంతవరకునైనా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి అయా పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా ప్రభా నీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నందుకై మీకు స్తోత్రాలు ఈ స్థలంలో చేపడుతున్న ప్రార్థనలు మీరు ఆలకించి ప్రభా అయా ప్రతిఫలాలు మీరు అనుగ్రహిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయమందు చదివిన లేఖనములో నుండి ప్రభా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి ప్రభా నీ నామాన్ని మా అందరి ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నామని నిలబడుతుంది దాసుడు బలహీనుడయ్య ఆత్మచేత అభిషేకించి వాడుకొనమని ఏసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందియున్నాము మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది మనం చదువుకున్న లేఖన భాగాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ప్రవక్తి అయిన అగ్గాయి ఇస్రాయేల్ ప్రజలకి తెలియపరుస్తున్న మాట ఏంటంటే మీ ప్రవర్తనను గురించి ఒకసారి మీరు ఆలోచన చేసుకుని అని దైవజనుడైన ప్రవక్త అయిన అగ్గాయి గారు మరి ఇస్రాయేల్ ప్రజలకి ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి దేవుణ్ణి కలిగిన మనం దేవునిని ఎరిగిన మనము దేవుని యొక్క మార్గములో నడుస్తున్న మనము మన ప్రవర్తన లేకపోతే మన జీవిత విధానాన్ని కూడా ఒకసారి ఆలోచన చేసుకొని లేదా పరిశీలన చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనము ఏమంటే కట్టుకునేట అనేది మన ఆత్మీయ జీవితాన్ని అనేది మన ఆత్మీయ జీవితంలో మనం జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనకి అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఈ దినాలలో చాలామంది అంటే అందరూ కాదు కానీ కొంతమంది ఏమంటే ఆత్మీయ జీవితంలో ఏమంటే దేవుని దగ్గరికి వెళుతున్న వాళ్ళు చాలామంది ఉంటా ఉన్నారు దేవుణ్ణి నమ్ముకున్నట్టుగా కనబడే వాళ్ళు చాలామంది ఉంటున్నారు కానీ దేవునికి సంతోషం కలిగించే విధముగా చాలామంది ప్రవర్తన ఉండట్లేదు అనే దాంట్లో కొంచెం ప్రిల్లరా సందేహించవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే పరిస్థితులు అలా కనబడతా ఉన్నాయి ఇక్కడ మనం చూసిన వాక్య భాగాన్ని కొంచెం క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రవక్త అయిన అగ్గాయి ఎవరితో ఈ మాటలు చదువుతూ ఉన్నాడు సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవించినది ఏమనగా మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచన చేయండి మీరు విస్తారంగా అంటే మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచన చేయండి అంటే మీరు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు మీ ప్రవర్తన ఏ విధంగా ఉంది మీరు ఎలా ఆలోచన చేస్తూ ఉన్నారు మీ ఆలోచన ఎలా ఉంది మీరు ఎలా జీవిస్తూ ఉన్నారు మీ జీవితం అనేది ఎలాగున్నది అని ఇక్కడ వారితో మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది మనం చదువుకున్నాం అక్కడ ఏముందంటే వారి జీవితంలో కొంత ఏమంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళు అనుభవిస్తున్నట్లుగా ప్రవక్త అక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు అదేమిటంటే ఏమంటే వాళ్ళు ఆ విత్తనములు విత్తుతూ ఉన్నప్పటికీ కూడా కొంచెం సమృద్ధి అయిన పంట అనేది వాళ్ళకి రావట్లా కానీ సమృద్ధి అయిన పంట రాక కొంచెము పంటే వస్తూ ఉంది అంటే చూడండి వారు అనుకున్నంత పంట వాళ్ళకి రావట్ల వారి ఆకలి తీర్చబడట్ల వారు ఎన్నో ఇబ్బందులు లేకపోతే సమస్యలు అవరోధాలు వాళ్ళు అనుభవిస్తున్నట్లుగా అక్కడ మనకు అర్థమవుతూ ఉంది అయినప్పటికీ కూడా వారి ప్రవర్తన గురించి వాళ్ళు ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఒక పక్క విత్తనాలు విత్తుతూ ఉన్న సమృద్ధి అయిన పంట రాలేకపోతూ ఉంది మనం అనుకున్నంత పంట రాలేకపోతూ ఉంది ఏమండి మనం మన ఆకలి తీరలేకపోతూ ఉంది మన దాహము తీరలేకపోతూ ఉంది ఏంటా అని చెప్పేసి ఒకసారి ఆలోచించి ఎక్కడ లోపం ఉందా అని సరి చేసుకోవలసిన వాళ్ళు లోపాన్ని సమస్యను కూడా సరి చేసుకోలేని యొక్క పరిస్థితుల్లో లేకపోతే అవివేకములో వారు జీవిస్తున్నట్లుగా ఆ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది అందుకనే దేవుడైన యహోవా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో ఇదిగో మీ ప్రవర్తనను గురించి ఒకసారి మీరు ఆలోచన చేయండి ఒక పక్క దేవుని మందిరము పాడైపోయి ఏమండి ఆ దేవుని మందిరము పాడైపోయి శిథిలమైపోతూ ఉంటే మీరు ఆ దేవుని మందిరాన్ని కాస్త పక్కన పెట్టేసేసి మీ సొంత ఇల్లు కట్టుకుందామని కాబట్టి మీ సొంత ప్రయోజనాల కోసం మీ సొంత కార్యాల కోసం మీరు ఎంత ఆరాటపడతా ఉన్నారు మీరు ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నట్లుగా ఆ కింద వాక్య భాగంలో మనకి అర్థమవుతూ ఉంది అంటే మన సొంత ఇల్లు కట్టుకోకూడదా మన సొంత వ్యాపారం చేసుకోకూడదా మనం మంచిగా బతకకూడదా మనం సంతోషంగా ఉండకూడదా అనేది కాదు అంటే మనం సంతోషంగా ఉండాలి ఎందుకంటే మనం సంతోషంగా ఉండాలని మనం ఆనందంగా ఉండాలని మనం సమాధానకరంగా ఉండాలని మనం మేలు పొందుకోవాలని ఏమంటే మన దీవనకరంగా ఉండాలనే కదా దేవుడు సమస్తాన్ని వదిలిపెట్టుకొని మన కోసం దీనుడుగా రిక్తుడుగా ఈ లోకానికి వచ్చింది ఒకసారి మనం ఆలోచన చేయాలంటే అంటే మనం ఇళ్ళలు కట్టుకోకూడదని కాదు భావం కాదు కానీ ఏమన్నా మనం కట్టుకోవాలి అయితే ఒకటి కూడా మనం ఆలోచన చేయాలి మన ఇళ్ళతో పాటు ఏమండే దేవుని యొక్క మందిరం గురించిన ఆలోచన కూడా మనకి ఉండాలి అని దాని భావం అంటే మన ఆత్మీయ జీవితం గురించి మనం ఆలోచన చేసుకుంటూ మన యొక్క భౌతిక జీవితాన్ని కూడా మనం ఏవండి ఆత్మానుసారంగా కట్టుకుంటూ ఉన్నప్పుడు అవి మనకెంతో ఆశీర్వాదకరంగా దీవనకరంగా ఉంటాయి ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టేసి భౌతికమైన జీవితం గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో కొంత నీకు ఏవండి అవసరతలు అక్కర్లు తీర్చబడుతున్నట్లుగా ఉంటుంది కానీ ఏమండి నిత్య స్వాస్థ్యమునకు ఏమన్నా ఆ ఆశీర్వాదాలు పరలోక సంబంధమైన అపోసడైన పౌలు గారు ఎపిసి సంఘంతో అంటాడు కదా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహించాడంట దానిని బట్టి మానక పౌలు గారు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా ఉన్నాడు చూసారా ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం కోల్పోయేవారు ఉంటాం ఎప్పుడంటే ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని మనం పక్కన పెట్టి భౌతికమైన సంబంధమైన జీవితం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ మనం బ్రతుకుతా ఉన్నప్పుడు అందుకనే ప్రియమైన దేవుని బిడ్డారా మొదట అందుకనే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు అారంటారు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అని వాక్యంలో రాయబడింది కదా ఎన్నోసార్లు మనం వింటా ఉన్నాం కదా ఎన్నోసార్లు మనం చదువుతూ ఉంటున్నాం కదా అయితే దాన్ని ఎంతవరకు మనం ఆచారంలోనికి తీసుకుని వచ్చి మొదట దేవుని నీతిని మనం వెతికేవారుగా ఉంటున్నాం మొదట మనం ఏమండి దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని మనం వెతికేవారి అంటే మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని నిలబెట్టుకుంటూ కాపాడుకుంటూ జీవిస్తూ మనం ముందుకు ఇవన్నీ ముందుకు సాగగలుగుతున్నామా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి అందుకని ఇక ప్రవక్త అయిన అగ్గాయి ఇదిగో మీరు విస్తారంగా వెతుకుతున్నారు మీకు కొంచెమే పండుతుంది మీకు ఎందుకు కొంచెం పండుతుందో తెలుసా దానికి కారణం ఏంటో తెలుసా మీ ప్రవర్తన సరిగా లేదు ఇదిగో మీరు దేవుణ్ణి పక్కన పెట్టేసి మీ సొంత ప్రయోజనం కోసం లాభం కోసం మీరు ఎందుకు వెళ్తా ముందుకు వెళ్తూ ఉన్నారు అందుకే మీకు అలాంటి సమస్య వస్తూ ఉంది ఇదిగో మొదట మీరు ఇదిగో దేవుని యొక్క పనిని పూనుకొనండి అంటే మొదట మీరు దేవునికి ప్రాధాన్యతనివ్వండి మొదట మీరు దేవునికి లోబడండి మొదట మీరు దేవుని మాటకి విలువివ్వండి మొదట మీరు దేవుని మాటకు లోబడండి ఆ తర్వాత మీకు కావలసిన కృప దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు సమృద్ధైన పంట మీరు చూస్తూ ఉంటారు అని ఎప్పుడైతే అగ్గాయి గారు ఇస్రాయేల్ ప్రజల వారి ప్రవర్తన సరిగా లేదని ఆలోచించుకోనండి సరి చేసుకోండి అని వారితో చెప్పిన తర్వాత ఆ మాటలన్నీ వాళ్ళు విని అంటే ఆ మాటలన్నీ విని వాళ్ళు హృదయంలో దాచుకొని ఆ మాటలను బట్టి జీవించడానికి ఇష్టపడ్డారంట అందుకని దేవుడు వారికి తోడుగా ఉండి వారు తలపెట్టిన పని పూనుకొని వారు తలపెడుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి సఫలపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం దేవునికి మహిమ మహిమగలుగునుగాక అంటే దేవుడు వారి ప్రవర్తన సరిగా లేదని ఆలోచన చేసుకోండి సరి చేసుకోనండి సరిదిద్దుకొనండి అన్న తర్వాత ఆ మాటలు వాళ్ళు ఏం చేస్తారంటే అంగీకరించారు చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనకి బోధిస్తా ఉన్నప్పుడు మనకి తెలియపరుస్తా ఉన్నప్పుడు ఈ చెవుని విని ఈ చెవును మనం ఏం చేస్తామంటే వదిలేస్తూ ఉంటాం అంటే పెడ చెవుని పెట్టేస్తూ ఉంటాం లేకపోతే నిర్లక్ష్యం చూపుతూ ఉంటాం లేకపోతే అవిధేత చూపుతూ ఉంటాం దానివలన కొంత మనకి దేవుని కృప ఎంతైతే మనం పొందుకోవలసి ఉన్నదో ఎంతైతే దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవించవలసి ఉందో ఎంతైతే మేలు మనం పొందుకోవలసి ఉందో అంతగా మనం పొందుకోలేక ఇవ్వండి మనం ఉండిపోతున్న ఉండిపోతున్న వారిగా ఉండవలసిన పరిస్థితి అనేది వస్తూ ఉంది కాబట్టి ఆలోచన చేయండి ఎప్పుడైతే వారితో మీ ప్రవర్తన సరిగా లేదు ఆలోచించండి సరి చేసుకోమన్నాడు వాళ్ళు వెంటనే చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వెంటనే ఏమంటే వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే అంగీకరించారు ఆ పైన వాక్యం పన్నెండో వాక్యంలో మనం చూస్తే పన్నెండోలు కుమారుడైన జిరుబ్బాబేలు కుమారుడు కుమారుడు ప్రధాన యాజకుడు నగు ప్రధాన యాజకు శేషించిన జనులందరూ శేషించిన జనులందరూ తమ దేవుడిని యహో మాటలు ఆలకించి చూడండి తమ దేవుడైన యహోవా మాట వారు ఆలకించి తమ పంపించి ప్రేవుడైన వార్త విని తెలియచేసిన వార్త విని యహోవా ఎందుకు యహోవా ఎందు భయభక్తులు పూనుకుని అంటే వారి ప్రవర్తన సరిగా లేదని అగ్గయ ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచిన వార్త లేదా మాటలు వాళ్ళు విన్న తర్వాత ఆ మాటలను వారు హృదయంలోనికి చేర్చుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటకు పూనుకొని అంటే వారి ప్రవర్తనను సరి చేసుకోవటానికి సరిదిద్దుకోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు అని దాని భావం ఈ ప్రవర్తన సరిగా లేదయ్యా అన్నాడు దానికి కారణాలు చెప్పాడు ఇందుకే మీకు ఈ విధంగా జరుగుతూ ఉంది మీ ప్రవర్తన సరి చేసుకొని మీరు సరిగ్గా ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయం మీకు తోడుగా ఉంటుందని తెలియపరిచిన తర్వాత ఆ మాటలు వాళ్ళు ఏం చేశారు విన్నారు విన్న మాటలను బట్టి ప్రవర్తన సరి చేసుకోవటానికి ఇష్టపడ్డారు కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉండి వారు తలపెట్టిన పనిలో దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడండి దేవుడికి స్తోత్రం గాక కాబట్టి మనం కూడా మన ప్రవర్తన ఎలాగుంటుంది అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి దేవుని సంధికి మనం వస్తూ ఉన్నప్పుడు ఎలా మనం ఇవ్వండి కూర్చుంటా ఉన్నాం అంటే శ్రద్ధగానే మనం దేవుని వాక్యాన్ని వింటున్నామా లేదా విన్న వాక్యాన్ని ఏమండి కాస్తసేపు అంటే ఈ మందిరంలో ఉన్నప్పుడు మాత్రం విని బయటికి వెళ్ళిన తర్వాత ఆ మాటల్ని విడిచిపెడుతున్నామా లేదా ఆ మాటలను బట్టి బ్రతకటానికి మనం ఏమైనా సమర్పణ తీసుకుని ముందుకు సాగిపోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నామా లేకపోతే మన ప్రవర్తన ఎలాగుంది అంటే మన మాట తీరు ఎలాగుంది లేదా మన యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి మన క్రియలు ఎలాగున్నాయి అని మన ప్రవర్తన గురించి మనం ఆలోచన చేసుకుంటూ మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నప్పుడు దాని వలన కలుగు ఆశీర్వాదాలు చాలా గొప్పవండి దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ ప్రవర్తన ఎంత మంచిగా ఉన్నప్పుడు ఈ ప్రవర్తన ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు ప్రవర్తన అంటే ఏమి లేదు ఒక చిన్న మాట చెప్తాను ఎందుకంటే అపోస్తులైన పేతులుగా పేతులు గారు ఏమంటే స్త్రీల గురించి ఒక మాట చెప్తా ఉంటాడు ఏమంటే వాక్యము లేకుండా పవిత్రమైన ప్రవర్తనను చూసి ఏమంటే మీ భర్తలు దేవుని మార్గంలోనికి రాబట్టబడతారు అంటాడు వాక్యము లేకుండా కానీ పవిత్రమైన మీ ప్రవర్తనను చూసి అంటే ఏమంటే భార్య భర్తలు అనేవారు ఒక కుటుంబంలో సహజీవనం చేస్తూ కలిసి వాళ్ళు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇవ్వండి భార్య గురించి ఎక్కువగా భర్తకే తెలుస్తూ ఉంటుంది భర్త గురించి భార్యకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సమయం వాళ్ళు ఒక కుటుంబంలో ఏవండి వాళ్ళు కలిసి జీవిస్తూ ఉంటారు కాబట్టి అందుకనే భార్య పవిత్రమైన ప్రవర్తను చూచినప్పుడు ఏవంటే ఎవరిలో మొదట మార్పు కలుగుతూ ఉంటుందంటే భర్తలో మార్పు కలుగుతూ ఉంటుంది అలాగనే నీ పవిత్ర అంటే భర్తలో ఒక మంచి పవిత్రమైన జీవితము కలిగి అతను జీవిస్తూ ఉన్నప్పుడు అతని పవిత్రమైన జీవితాన్ని బట్టి ఎవరిలో మార్పు కలుగుతూ ఉంటుందంటే భార్యలో కలుగుతూ ఉండేది అలాగనే తల్లిదండ్రుల దగ్గర పిల్లలైన వారు మీ ప్రవర్తన మంచిగా ఉందనుకోండి మీ ప్రవర్తన చూసినప్పుడు అంటే మీరు మాట వింటూ ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు బైబిల్ చదువుకుంటా ఉన్నప్పుడు మీ ఆలోచనలు వేరుగా లేకుండా తప్పుగా లేకుండా ఏమండి మీ ఆలోచనలు మీ ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు మిమ్మల్ని బట్టి మీ ప్రవర్తన చూసినప్పుడు మీ తల్లిదండ్రులకు ఏం కలుగుతూ ఉంటుంది సంతోషం కలుగుతూ ఉంది తల్లిదండ్రులు కూడా ప్రవర్తన పిల్లలకి ఎవండి మాదిరికరంగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన చూసినప్పుడు కూడా పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే సంతోషపడుతూ ఉంటారు అయ్యో నా తండ్రి ప్రార్థన చేస్తాడు లేదా దేవుని మందికి వెళ్తూ ఉంటాడు దేవునికి లోబడతా ఉంటాడు దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉంటాడు దేవుడు అంటే చాలా భయమని నీవు దేవుని పట్ల దేవుని మాటల పట్ల చూపే ఆ పవిత్ర ప్రవర్తనను బట్టి నీ యొక్క పిల్లల్లో కూడా ఏం కలుగుతూ ఉంటుందంటే మార్పు అనేది కలుగుతూ ఉంటుంది అంటే ఒక భర్త యొక్క ప్రవర్తనను బట్టి భార్యలో భార్య యొక్క ప్రవర్తన బట్టి భర్తలో పిల్లల యొక్క ప్రవర్తనను బట్టి తల్లిదండ్రుల్లో తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనను బట్టి పిల్లలు ఏం కలుగుతూ ఉంటుందంటే మార్పు కలుగుతూ ఉంటుంది అందుకనే ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మన ప్రవర్తనను బట్టి ఏమండి దేవుడు మనను చూసి సంతోషిస్తాడంట అంటే నీ ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన యోగ్యంగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఏవండి పవిత్రమైనదిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఏమండే నిష్కపటమైనదిగా ఉన్నప్పుడు అంట నీ ప్రవర్తనను చూసినప్పుడు దేవుడు సంతోషిస్తాడని చెప్పేసి ప్రవక్త అయిన ఏస్కేల్ గారు కూడా మాట్లాడుతూ ఉంటాడు చూడండి ఏహేస్కేల్ గ్రంథంలోనికి మనం వస్తే ఏహేస్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము బైబుల్ తీర్చి చూద్దామా ఏ స్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడో వాక్యాన్ని మనం చదువుకుందాం దుష్టుల మరణము నొందుట చేత దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా నాకే మాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దు వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు బ్రతుకుటే నాకు సంతోషము ఇదే ప్రభు ప్రభు యహోవా వాక్కు అని రాయబడింది ఒకసారి నా వైపు చూస్తారా చూడండి ఇక్కడ దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలగదు అంటున్నాడు మరి దేవునికి ఏం సంతోషం కలిగి చేస్తా ఉందంటే ఆ దుష్టుడు లేదా ఆ బలహీనుడు ఆ విధేయుడు లేదా పాపి అనే ఒక వ్యక్తి ఆ దుష్టుడుగా పిలవబడుతున్న ఆ వ్యక్తి తన ప్రవర్తనను దిద్దుకొని తన ప్రవర్తనను సరి చేసుకొని బ్రతుకుతూ ఉన్నప్పుడు అతను బట్టి దేవునికి ఏం కలుగుతుందంట సంతోషం కలుగుతూ ఉందంట అంటే మన ప్రవర్తనను దిద్దుకులు అంటే ఎవరైతే వారి ప్రవర్తనను సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ బ్రతుకుతూ ఉంటారో వారిని బట్టి దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు అందుకనే అక్కడ రాయబెడతా ఉంది ఇదంతా ఆ ప్రభువారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే ఇస్రాయేల్ ప్రజలలో ఒక సామెత ఉండేదంటా అదేమిటంటే అక్కడే రాయబడుతుంది పద్దెనిమిదో అధ్యాయం రెండో తండ్రులు దాక్ష కాయలు తినగా పిల్లలు పిల్లలు పిల్లల పళ్ళు పిల్లల యొక్క పళ్ళు తులసినని మీరు చెప్పి చెబుతూ దేశమును గూర్చి దేశము దేశమును ఇస్రాయులు మీరు ఎందుకు పలికెదరు ఈ సామెతి మీరు ఎందుకు పలికెదరు జీవముతో జీవముతో ఇస్రాయలు ఆమెత లో మీరు యొక్క పలకరు అంటా ఉన్నాడు అంటే ఎక్కడ వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే వినండి ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఒకటి ఒక ఒక ఆలోచన వాళ్ళ ఒక భావన ఒక ఆలోచన ఏంటంటే తల్లిదండ్రులు పాపం చేశారనుకో ఆ పాపానికి తగిన శిక్ష ఎవరు అనుభవిస్తూ ఉంటారు పిల్లలు అనుభవిస్తారు అనుకుంటూ ఉన్నారు వాళ్ళు తల్లిదండ్రులు పాపం చేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి శిక్ష ఎవరికి వచ్చింది పిల్లలకు వచ్చిద్ది అని అనుకుంటా ఉన్నారు అప్పుడు ప్రభు అంటా ఉన్నాడు దిగో తల్లిదండ్రులు చేస్తే పిల్లలకి పిల్లలు చేస్తే తల్లిదండ్రులు కాదు ఎవరైతే పాపం చేస్తారు లేకపోతే ఎవరైతే అవిదేత చూపుతారు ఎవరైతే దుష్ట ప్రవర్తన కలిగి ఉంటారు కలిగి ఉన్న వాణిని బట్టే ఏం కలుగుతుంది తీర్పు అనేది తీర్చబడుతుంది కానీ తల్లిదండ్రులు పాపం చేస్తే ఎవరికి పిల్లలకు కాదు నేను దాన్ని కొట్టివేస్తా ఉన్నాను ఇక ఆ మాట మీరు పలకరు ఎవరు తప్పు చేస్తే అది ఎవరు అవిధేత చూపితే ఎవరు పాపం చేస్తే వారికే ఏం వస్తూ ఉంటుంది శిక్ష వస్తూ ఉంటుంది అని చెప్పేసి ప్రభువారు అక్కడ మాట్లాడు వారికే మరణం వారికే కీడు వారికే నష్టం వారికే బలహీనత అని ప్రభువారు ఎవండి వారితో మాట్లాడుతూ ఉన్నాడు అందుకని చూడండి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా పుట్టుకుతో గుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి పొదకడ ఈ వ్యక్తి మరి గుడ్డివాడుగా అవటానికి అతను పాపం చేశాడా లేకపోతే అతను తల్లిదండ్రులు పాపం చేశాడా అని చెప్పేసి ఏమండి ఈ పరిశయులు అలాగనే వీళ్ళు ఉన్నారు కదా శాస్త్రులు వీళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేస్తారు వీడు పాపం చేస్తే వీడు ఇలాగ పుట్టాడా వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేస్తే ఇలాగ పుట్టాడా అని అడిగితే అప్పుడు ప్రభు అంటాడు వాడి పాపం చేస్తేనో లేదా వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేస్తూనే కాదు ఇదిగో దేవుని పరచబడట కొరకు ఏమైపోయిందంటే ఎలాగ జరిగింది అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగి ఎందుకంటే అది పుట్టుకుతోనే వచ్చింది ఆ బలహీనత కానీ కొంతమంది ఏమైపోయిందంటే మానవుడు మొదట దేవుడు మనిషిని యథార్థవంతునిగానే పుట్టించడానికి బైబిల్ చెబుతుంది దేవుడు మొదట మనుషుని ఎట్ట పుట్టించాడు ప్రసంగిలో ఉంది కదా దేవుడు ఎలా పుట్టించాడు మనుషుల్ని యథార్థవంతులుగానే పుట్టించాడు అయితే మధ్యలో వాళ్ళు ఏం చేసుకున్నారంటే వారి మార్గాలను సరిపివేసుకున్నారు అంటే నరకం అనేది ఏవండి మనుషుల కోసం సిద్ధపరిచింది కాదు నరకం అనేది మనుషుల కోసం సిద్ధపరిచింది కాదు నరకం అనేది సాతాను సాతానుకు సంబంధించిన దోతలకు సిద్ధపరిచింది అయితే మరి ఆ ఆ కంటే సాతాను తాను దోతలు అందులో ఏవండే పడవేయవలసి ఉంటే మరి వాడేం చేస్తాడంటే దేవుడికి ఇష్టమైన వారు ఎవరంటే దేవుని పిల్లలు అంటే మనుషులు అనమాట తన స్వరూపములో తన పోలికలో సృష్టించబడిన మనుషులు అందుకని మనుషులను ఏ నేను మోసపూరితమైన ఆలోచనలు చేతి మోసం చేసి వాడుంటున్న స్థలములోనికి తీసుకుని వెళ్ళాలి అనేది వాడి యొక్క ఆలోచన కాబట్టి దేవుని స్వరూపమైన దేవుని పోలికైన మనుషుల దగ్గరికి వచ్చి మోసపుట్టి అంటే మోసపూరితమైన మాటలు చెప్పి వారిని పాపము చేసే విధముగా ప్రేరేపింప చేసి ప్రేరేపింపజేసి వారిని బలహీనప అదంతా మనకు తెలుసు కదా ఆది కాండములో ఉంటా ఉంది ఏమంటే అందుకని ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటే ఈ మరణం ఏ విధంగా వస్తుంది అంటే పాపం వలన అవిధేయత వలన ఈ మరణం అనేది వచ్చింది కాబట్టి ఎవరు చేసిన క్రియలను బట్టి వాళ్ళకి ఏం కలుగుతుంటే నష్టం అనేది పాపం అనేది లేక ఆ బలహీనత అనేది కలుగుతూ ఉంటుంది అందుకనే ప్రభు అని అంటున్నాడు ఎవరు దుష్ట అంటే ఎవరైతే ప్రవర్తన దిద్దుకోకుండా బ్రతుకుతూ ఉంటారో వారికే ఏమవుతుందంటే దానికి సంబంధించిన ఫలం అందుకని అపోతున్న పౌలు గారు గురింతలు రాసిన పత్రికలు ఏమంటుంది మంచివైన సరే చెడ్డవైనను సరే వారు చేసిన క్రియలను బట్టి క్రీస్తు న్యాయపేతం ఎదుట ఏం చేయబడిందంటే మరి ఆ ప్రతిఫలం అనేది ఇవ్వబడుతుంది అంటూ ఉంటాడు అవి మంచివైనా సరే అంటే మన ప్రవర్తన ఫలాన్ని బట్టి మనకి తీర్పు అనేది ఉంటా ఉంది అందుకని ఒకసారి విశ్వాసులంగా దేవుని పిల్లలుగా ఇక్కడ వచ్చిన మనం అందరం ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రవర్తనను గురించి మనం ఆలోచన చేసుకుందాం అంటే దేవుని మందిరంలో ఉన్నంత ఆ సమయమే మన దైవ భయము దైవభక్తి కలిగిన వారుగా ఉంటున్నామా లేకపోతే బయట కూడా ఆ విధంగా జీవించటానికి ప్రయత్నము లేదా ప్రాయాస కలిగి మనం జీవించగలుగుతున్నామా అని ఆలోచన చేసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నప్పుడు నిన్ను బట్టి దేవుడు ఎంత సంతోషపడతాడు దేవునికి స్తోత్రం కలుగునుగా ఎందుకంటే దేవుడికి సంతోషం కలిగించేది అంటే ప్రవర్తనను దిద్దుకొని సరి చేసుకొని బ్రతకటమే ఎవరు ఒక దుర్మార్డు అంటే ఒక పాపి లేదా ఒక అవిదేయుడు అతను తన ప్రవర్తన సరి చేసుకుని బ్రతుకుని బట్టి దేవుడు సంతోషం ఇక నీతి ఉన్నాడా ఈ నీతి మంతుడు ఇక పాపము జోనికి వెళ్లకుండా తన నీతిని కాపాడుకుని బ్రతుకుంటున్న బట్టి దేవునికి ఇంకా సంతోషం దేవునికి స్తోత్రం ఉనుగా అక్కడ రెండు విషయాలు ఉంటాయి అనమాట ఒకటి నీతి మంత్రుడు ఏమిటంటే తొంభై రోజులు నీతిగా బ్రతికి వందో రోజు నీతిగా బ్రతకపోయేదనుకో దాన్ని బట్టి అతను శిక్ష అంట ఒక పాపి తొంభై రోజులు పాపం చేసి అంటే తొంభై తొమ్మిది రోజులు పాపం చేసి ఒక్కరోజు తన పాపలను ఒప్పుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడడానికి ఆ ఒక్కరోజు తన పాశ్చాత్య దేవుని వైపు తిరుగుతున్నాను బట్టి అతను బ్రతుకుతాడంట దేవుడికి స్తోత్రం కలుగునుగా చూడండి అక్కడ ఎంత అంటే దేవుని యొక్క ప్రేమ దేవుని మనసు ఎంత గొప్పగా ఉందో అంటే నీతి మంతుడు పాపము చేయకుండా నీతిగా బ్రతకాలనేది దేవుని ఆలోచన దుష్టుడు దుష్టత్వం మాని నీతిగా బ్రతకాలనేది దేవుని యొక్క ఆలోచన అంటే నువ్వు తొంభై రోజులు నీతి అంటే తొంభై రోజులు నీతిగా బ్రతికి పది రోజులు నీతిగా బ్రతకలేదనుకో ఆ పది రోజులు బ్రతకదాన్ని బట్టి నువ్వేమైపోతావంటే అంటే అక్కడ ప్రభువు నువ్వు తొంభై రోజులు పాపిగా బతికి పది రోజులు పశ్చాత్తాపం కలిగి పవిత్ర ఆ ప్రవర్తన సరి చేసుకొని సరిదిద్దుకొని బ్రతికినప్పుడు ఈ పది రోజులు నీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి నువ్వు బ్రతుకుతావు అంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకని మన ప్రవర్తనను మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు దాకా ఒకసారి ఆలోచన చేసుకుందాం ఎందుకంటే ఎవరు అతిథులేం కాదండి ఇప్పుడు మన ఆలోచనలు కానీ మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ మన క్రియలు కానీ మన విశ్వాసం కానీ మన ప్రార్థనా జీవితం కానీ మన వాక్య ధ్యానము కానీ ఏవంటే ఇవి ఏ విధంగా ఒకసారి ఆలోచన చేసుకొని నిజంగా వాక్యానుసారంగా ఉండగలుగుతున్నాయా లేకపోతే దైవ చిత్తానుసారంగా ఉండగలుగుతా ఉన్నాయా భక్తితో మనం బ్రతకగలుగుతున్నాం భక్తి చేస్తున్నామని ఆలోచన చేసుకొని మంచిగా దేవునికి సంతోషం కలిగించే విధంగా మన ప్రవర్తన మన భక్తి మన విశ్వాసం ఉండుట బట్టి దేవుడు సంతోషిస్తాడు అది ఎంతో మేలు మన కుటుంబానికి మన పిల్లలకి మన ఆత్మీయ జీవితానికి ఏమంటే సంఘానికి తోటి సహోదరులకు అవి ఎంతో మేలుగా ఉంటాయి అలాంటి ప్రవర్తమైన ప్రవర్తన మనం సరి చేసుకోవటానికి సరిదిద్దుకోవడానికి ఇష్టపడాలి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను దావిదు పొరపాటు చేశాడు రాజే మంచి వ్యక్తే విశ్వాసం కలిగిన వాడు ఆరాధన చేసే వ్యక్తి అంటే గౌరవం ప్రేమ కానీ ఒక విషయంలో ఒక చిన్న పొరపాటు జరిగింది దావీదులో పాపం చేస్తాడు బలహీడైపోతాడు అప్పుడు దేవుని ప్రవక్త ద్వారా హెచ్చరించబడిన తర్వాత అతని ప్రవర్తన సరిగా లేదు అని దేవుడి చేత ఏమంటే ప్రవక్త ద్వారా హెచ్చరించబడిన తర్వాత ఏమంటే తన ప్రవర్తన అలాగే ఉంచుకోవాలి పడజీవుని పెట్టలేదు కానీ దాని నిమిత్తమై పశ్చాత్తాపాటి సరి చేసుకుని సరిదిద్దుకొని దేవుని వైపు తిరిగినాక కదా అతని సింహాసనం స్థిరపడింది విడవని ఎడబైన కృప ఆయన వెంటాడుతూ ఉంది ఆయన బలపరుస్తూ ఉంది అతని ఆశీర్వాదకరంగా దేవునికి ఇష్టానుసారుడుగా మార్చింది ఆ సరి చేసుకుని సరిదిద్దుకున్న ప్రవర్తనే కదా మరి నీవు కూడా నీ ప్రవర్తన నీ ఆలోచన ఎవడి నువ్వు కూడా మార్చుకొని ప్రభు వైపు తిరిగితే నిన్ను బట్టి దేవుడు అంత సంతోషిస్తూ ఉంటాడు గతాన్ని పక్కన పెట్టేసి ఇక మీదట లేదా ఈ రోజు నుండి నీ ప్రవర్తన నీ ఆలోచన నీ విశ్వాసం నీ భక్తి జీవితం దేవునికి సంతోషము కలిగించే విధంగా సరి చేసుకోవటానికి సరిదిద్దుటానికి నువ్వు ఇష్టపడితే నిన్ను బట్టి దేవుడు అంత సంతోషపడతాడు దేవుడికి స్తోత్రం కలివనుగా దేవుడు కోరుకుంటుంది దేవుడు కావాలనుకుంటుంది కూడా నీ నుండి అదే దేవుడికి సంతోషం కలిగించే నీ నుండి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అది కనుక నువ్వు కలిగి ఉంటే చూడండి ఒక నీరు ఉంది కదా అంటే కాలం ఉంది కదా కాలవలో నీరు పారుతూ ఉన్నప్పుడు ఆ పారుతున్న కాలవ నీటి ఒడ్డున ఒక చెట్టు ఉంటుంది చూసారా ఆ చెట్టు పారుతూ ఉన్న ఆ నీటి పక్కన ఉండటం బట్టి అది ఎలాగైతే ఫలిస్తూ ఉంటుందో నీ ప్రవర్తన కూడా సరి చేసుకుని సరిదిద్దుకొని నువ్వు ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప ద్వారా నీవు ఏమండి ఆత్మీకంగాను ఏమండి భౌతికంగాను దేవుని ద్వారా నువ్వు దీవించబడతా ఉంటావు అల్లి ఒక నీటి కాలవలో ఏరున్న చెట్టు ఎలాగైతే ఆకువాడక తన కాలమందు ఫలవిస్తూ ఉంటుందో దేవుని సంతోషం కలిగించేది కానీ ప్రవర్తన ఉన్నప్పుడు అల్లి నీవు కూడా దేవుని ద్వారా ఏమండి వాడిపోకుండా ఎండిపోకుండా ఏమండి పచ్చని మొక్క మొక్కవలి దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంటావు దేవునికి స్తోత్రం కలిగి ఉండగా కాబట్టి అందుకనే సరి చేసుకొని సరిదిద్దుకోవలసిన మన ప్రవర్తన ఎంతో అవసరం ఆవిధం సరి చేసుకున్నాడు సరిదిద్దుకున్నాడు చూడండి అపోజ్ చేయని పౌలు గారు కూడా ఒకప్పుడు ఏమంటాడండి ఒకప్పుడు ఏమంటా నేను ఎవరిని పూర్వము హింసకుడును తోషకుడును హానికారు ఒకప్పుడు ఎవరంట ఆయన హింసకుడు అంటా దూషించేవాడు హాని చేసేవాడు తనకు అర్థమైంది ఇది మంచి ప్రవర్తన ఇది అర్థం ఇది మంచి ప్రవర్తన కాదు ఈ ప్రవర్తన వల్ల దేవునికి సంతోషం కలగదు అన్న తర్వాత అతడు అందుకంటాడు పాతవి గతించను సమస్తము కూడా కొత్త వాయినం అంటాడు వెనుకున్నవి మరిచి ముందున్న వాటికే వేగరపడుతున్నాడు ఇంకేమంటాడు మేము క్రీస్తు క్రీస్తు శిలువు క్రీస్తుల నుండి మేము పడ్డాము సిలువే పడ్డాము అంటాడు ఇంకా జీవించు వాడును నేను కాదు నేను కాదు క్రీస్తే నాలో జీవించు తన ప్రవర్తనలో ఒక చేంజ్ వచ్చేసింది ఒక మార్పు వచ్చేసింది అంటే దేవునికి సంతోషము కలిగించే విధంగా తన ప్రవర్తన మార్చుకుంటా ఉన్నాడు సరి చేసుకుంటాడు సరిదిద్దుకుంటా ఉన్నాడు ఒకప్పుడే హింసకుడు దోషకుడు ఆనికరుడుగా ఉన్నాడు ఒకప్పుడు ఆలోచన మంచిగా ఉండేవి కాదు ఒకప్పుడు సహవాసం సరిగ్గా ఉండేది కాదు ఒకప్పుడు మాట తీరు సరిగ్గా ఉండేది కాదు ఒకప్పుడు సహవాసాలు సరిగ్గా ఉండేవి కాదు కానీ ఇప్పుడు ఏమైపోయాడంటే అయ్యో ఈ ప్రవర్తన లేదు ఈ దీనివల్ల దేవునికి దుఃఖం లేదా దేవుడు సంతోషం కలిగించట్ల అని తనకు అర్థమైనప్పుడు దేవునికి సంతోషం కలిగించే విధంగా తన ప్రవర్తన మార్చుకున్నప్పుడు వా దేవునికి స్తోత్రం కలిగనుగా పౌల జీవితం అంత ఆశీర్వాదకరంగా మారిందండి దేవునికి స్తోత్రం కలిగనుగా గట్టిగా ప్రభుకి స్తోత్రం చెల్లిస్తారా అలలోయ కాబట్టి అందుకని మన ప్రవర్తనను సరి చేసుకుని సరిదిద్దుకుంటూ మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ పవిత్రమైన ప్రవర్తన బట్టి దేవుడికి ఏం కలుగుతూ ఉంది సంతోషం కలుగుతూ ఉంది ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథంలోనికి మనం వస్తే అక్కడ కూడా కీర్తనాకారుడు ఒక చక్కని మాట మనకి తెలియపరుస్తూ ఉంటాడు కీర్తనల గ్రంథము நோட்ட பத்தொம்ப கீர்த்தன நோட்ட பந்தொமிதவ ఆ నైదవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఆహా ఆహా నీ కట్టడలను గైకొని కట్టడలను గైకొని ప్రవర్తన స్థిరపడి ఉండిన నా ప్రవర్తన స్థిరపడి ఉండిన మేలు నీ అన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగనేరదు నాకు అవమానము కలగనేరదు నీతిగల నీ న్యాయ విధులు నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయం చెల్లించదును అంటున్నాడు దేవునికి స్తోత్రం కలిగి చూడండి అక్కడ చూడండి కీర్తన ఆహా నీ కట్టడలు నేను గై కొనినట్లుగా నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు అంటున్నాడు సరే అంటే ఆ ప్రవర్తన అంటే చూడండి అగ్గై ప్రవక్త ఏమంటాడంటే మీ ప్రవర్తన గురించి మీరు ఏం చేయమన్నాడు ఆలోచన చేసుకోమన్నాడు వారు ఆలోచన చేసుకుని ఆ ప్రవర్తన ఏం చేసుకుంటా ఉన్నారు సరిదిద్దుకుంటా ఉన్నారు ఎస్కెల్ గారు కూడా ఏమంటున్నాడు మీ ప్రవర్తన దుష్టులు ఏమండి మరణము నొందుటో నాకు ఎంత మాత్రమో సంతోషం లేదు వారి ప్రవర్తనను సరిదిద్దుకొని ఏమండి బ్రతుకుటి నాకు సంతోషం కలిగింది అంటే మన ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోవాలి మొదట ఆలోచన చేసుకున్న తర్వాత ఆలోచన చేసుకున్న ప్రవర్తన మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు మన ప్రవర్తన గురించి మాత్రం మనం ఏం చేయాలి ఆలోచన అంటే మనం ఎలా ఉన్నాం ఎలా లేవనేది ఆలోచన వస్తే కదా అంతే వద్దా చదవాలా వద్దా ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళాలా వద్దా అంటే ఒక ఆలోచన మొదట ఏం వస్తుంది వస్తుంది అంటే వెళ్ళాలన్నప్పుడు మేము ఏం చేస్తా ఉన్నాం వస్తా ఉన్నాం అంటే మొదట మన ప్రవర్తన గురించి ఆలోచన చేయాలి ఆలోచన చేసిన ఆలోచన చేసినప్పుడు ఓహో మన ప్రవర్తన ఇలాగుందా అయితే మనం ఉండకూడదు ఇప్పుడు వెంటనే ప్రవర్తి చదువుతూ ఉన్నాడు మీ ప్రవర్తన సరి చేసుకొని సరిదిద్దుతే మీరు బ్రతుకుతారని ఆలోచన చేసుకొని మన ప్రవర్తన గురించి ఆలోచన చేసుకుని మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఆ ప్రవర్తనను సరి చేసుకొని సరిదిద్దుకొని సరి చేసుకొని సరిదిద్దుకున్న ప్రవర్తన ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే స్థిరపరుచుకోవాలి అలే లూయ ఇప్పుడు సరి చేసుకొని సరిదిద్దుకున్న ప్రవర్తన మనం ఏం చేసుకోవాలి స్థిరపరచుకోవాలి అప్పుడు స్థిరపరచుకుంటే అది మనకి ఎంతో మేలు అంటున్నాడు కీర్తన గారు ఆహా నీ కట్ట నీ ఆజ్ఞల అనుసారంగా ఇదిగో నా ప్రవర్తనని సరి చేసుకొని సరిదిద్దుకుంటూ దాన్ని స్థిరపరుచుకుంటూ ఉంటే ఎంత మేలో అంటే ఇంక మరలా ఎందుకంటే కొన్నిసార్లు ఏమైపోతూ ఉంటుంది మన ప్రవర్తన ఏమైపోతూ ఉంటుంది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట అంటే మరి అంటే సహజంగా నేను బయటికి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే నేను కొన్ని ఉన్నప్పుడు ఏముంటుందంటే కొంతమంది దేవుడి మందిలో ఉన్నప్పుడు మాత్రం ఎంతో భక్తిగా మంచిగా ఉంటూ ఉంటారు బయటికి వెళ్ళిన తర్వాత ఏమైపోతూ ఉంటుంది చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి బయటికి వెళ్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు గొడవ వచ్చినప్పుడు కానీ అప్పుడు దాకా సౌమ్యంగా అంటే మాట అంటే పాడటానికైనా స్కుతించడానికి ప్రార్థించడానికి కూడా ఏమి రాదు సరిగ్గా నోరు రాదు కానీ ఏదైనా చిన్న గొడవ వచ్చిందనుకోండి అబ్బా నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటారు అల్లెటూరులు ఎక్కువ అంటే నాకు ఎక్కువ వినబడేది అక్కడే కాబట్టి అప్పుడు దాకా అసలు నోరు తెరిచి అంత సౌమ్యంగా ఉంటారు ఎంత మెత్తగా ఉంటారు అసలు వీళ్ళు ఏ గొడవ కానీ ఒక గొడవ వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు చూస్తున్నప్పుడు ఏమైపోతుంది చెప్పండి అలాగే ఆ నోటి మాటలు కానీ లేకపోతే ఆ కోపం కానీ ఆవేశం కానీ చాలా వ్యత్యాసంగా కనబడతా ఉండేది అన్నమాట అంటే లోపలే చాలా సౌమ్యంగా ఉంటారు బయటకు వెళ్ళేసరికి ఎలా ఉన్నారు చెప్పండి చాలా ఒకలాగా ఉంటుంది అంటే మన ప్రవర్తన లోపల ఎలాగా ఉంటుందో బయట కూడా అలాగే అంటే ఒక స్థిరంగా ఉండాలి సరి చేసుకొని సరిదిద్దుకున్న ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి స్థిరంగా ఉండాలి ఆ స్థిరంగా ఉంటే అది నీకు మేలు స్థిరంగా లేపుది అనుకోండి అటు ఇటుగా అంటే ఏమంటారు రెండు తలంపులతో మీరు ఎన్నాళ్ళు రెండు తలంపులతో జీవిస్తారంటాడు కదా దేవుడు ఒకసారి ఇజ్రాయెల్ ప్రజల గురించి మీరు ఎంతకాలం కాలం రెండు తలంపులతో ఉంటారు కష్టం వచ్చినప్పుడేమో చెప్పండి కష్టం వచ్చినప్పుడేమో దేవుడు ఏమండి చేతి నుండి డబ్బులు ఉన్నప్పుడేమో ఎవరు గుర్తురారు అంతే కదా సహజంగా చెప్పండి కష్టం ఉన్నప్పుడు ఎవరు గుర్తొస్తారు ఇప్పుడు ఏంటయ్యా ఏంటి అయ్యా మాకు ఈ కష్టాలు అంతే కదా రైసింగ్ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఫెయిల్ అయినప్పుడు లేకపోతే ఏమంటే సరిగ్గా రిజల్ట్ రానప్పుడప్పుడు మనకి ఎవరు గుర్తు ఉంటారు దేవుడు గుర్తు వస్తూ ఉంటాడు అదే కష్టం లేనప్పుడు చేతిలో డబ్బులు వచ్చినప్పుడు ఓ ఇక చూడండి దేవుడు కానీ సాహవాసం కానీ అన్ని మనం ఏం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం వయసులో అట్లా ఉండకూడదు మన ప్రవర్తన ఎలా ఉండాలంట స్థిరంగా ఉండాలంట ఆ స్థిరంగా ఉండుట కొరకు మనం ప్రయత్నం చేయాలి అల్లెయ ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తే ప్రభు మనకి సహాయం చేస్తాడు నన్ను బలపరుచువాని ఎందు నేను సమస్తము చేయగలను ఒకసారి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దామా నన్ను బలపరుచువాని యందు దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నప్పుడు నేను ఏం ఉంటా అంటే మనకి ఎప్పుడైతే ఆలోచన ఉండి సరి చేసుకోవాలని సరిదిద్దుకోవాలని కోరిక కలిగి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మన ప్రవర్తన స్థిరంగా ఉండే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు కేవలం మనం నిలబడలేకపోవచ్చు కానీ ఆ నిలబడాలని ఆశ తపన కోరిక ఏవండే జీవితం అది మనకు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్థిరపరుస్తూ ఉంటాడు ఆ యొక్క సమర్పణకి మనం తీసుకువచ్చి అక్కడ మనం నాడుతూ ఉంటాడు ఆయన ఎందుకంటే ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత ఎవడ దేవుని ప్రత్యక్షతను పౌలు పొందుకున్నాడో దేవుని అభిషేకాన్ని ఎప్పుడైతే పౌలు పొందుకున్నారో ఎవడు అతని జీవితం అంతా మారిపోయింది అప్పుడు ఎంత హింసించేవాడుగా ఎంత ఉండేవాడు కానీ ఇప్పుడు ఆయన కొడతానా కానీ మౌనంగా ఉన్నాడు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శ్రమలు చూడండి ఎన్ని చెప్పాడు పౌలు గారు ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా శ్రమలు పడ్డాడు ఎంతమంది చేత కోట్ల దెబ్బలు తిన్నాడు అయినా కానీ ఆయన వాటన్నిటిని కూడా సంతోషంగా ఎంచుకున్నాడట దేవునికి స్తోత్రం ఉండగా ఈ లోకం లాభకరమైనవన్నీ కూడా ఏమనుకున్నాడంట పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట చాలా ఉన్నాయి కదా పౌల గురించి ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రవర్తన సరి చేసుకున్న తర్వాత సరిదిద్దుకున్న తర్వాత స్థిరపరుచుకున్న తర్వాత ఎన్ని మాటలు చెబుతూ ఉంటాడు బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అంటాడు వెనుకునే మరిచి ముందున్న వాటి కోడికే వేగరపడుతున్నాను అన్నాడు ఇక జీవించు వాడు నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంట ఉన్నాడు అంటే తన ప్రవర్తనలు మార్పు వచ్చేసింది కాబట్టి ప్రేమనే దేవుని బిడ్డరా మన ప్రవర్తన గురించి మనం ఆలోచన చేసుకుందాం నేను దేవుని మాట వింటున్నానా దేవుని మాట వినలేకపోతున్నానా నేను ప్రార్థన చేసుకుంటున్నా అంటే దేవుని నమ్ముకున్నానగా నేను సరైన ప్రార్థనా జీవితం ఉందా లేదా నేను సరిగ్గా వాక్యాన్ని చదువుతున్నానా లేకపోతే ఎక్కువ సెల్ ఫోన్సు లేకపోతే చాటింగ్లు వీటికి ఎక్కువ నేను సమయాన్ని ఇస్తున్నాను నా ప్రవర్తన ఎలాగుంటుంది నా ఆత్మీయత ఎలాగుంటుంది నా విశ్వాసం ఎలా ఉంటుంది దిగు నేను దేవుని దగ్గరికి ఇన్ని సంవత్సరాలు వెళ్తున్నా ఇంకా నేను రక్షణ పొందుకోలేకపోతున్నానంటే దిగునీ నేను సరిగ్గా లేనట్టే కదా అని ఒకసారి నీ ప్రవర్తన గురించి నీ ఆత్మీయ జీవితం గురించి రక్షణ గురించి విశ్వాసం గురించి ఆలోచన చేసుకొని ఆ ప్రవర్తన సరి చేసుకొని ఇవాళ మార్చుకొని దేవుని వైపు తిరిగి దేవునిలో ఆ ప్రవర్తన స్థిరపరచుకుంటే నీకెంత మేము దేవుడికి స్తోత్రం గాక అది నీకు ఎంత ఆశీర్వాదకరంగా అందుకని మనకు మాట కూడా అంటాడు చూడండి ఆ దైవచనుడైన సోలోమాన్ గారు సామెత్రుల గ్రంథంలోనికి మనం వస్తే అక్కడ కూడా ఒక చక్కని మాట చెప్తూ ఉంటాడు సామెత్రుల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని మనం చదువుకుందాం

ఆలోచన చేసుకున్న మన ప్రవర్తన మంచిగా సరిగ్గా లేకపోయిందనుకో అనుకో సరిగ్గా ఉందనుకోండి దాన్ని మనం ఏం చేసుకోవాలి స్థిరపరచుకోవాలి ఒకవేళ సరిగ్గా లేకపోయిందనుకోండి ఆ ప్రవర్తన మనం ఏం చేసుకోవాలి సరి చేసుకోవాలి సరి చేసుకున్న తర్వాత దాన్ని మనం ఏం చేసుకోవాలి స్థిరపరుచుకోవాలి స్థిరపరుచుకున్న ప్రవర్తన అంతటి మీద ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని అధికారానికి మనము ఒప్పుకోవాలి దేవునికి స్తోత్రంగా ఉండగా ఆయన అధికారానికి మనం ఒప్పు అంటే మన ప్రవర్తన అంతటి మీద అదే ఇందాక నేను చెప్పే కదా పౌలు గరేమన్నాడు ఇక జీవించేవాడును నేను కాదు నా ఎందు అంటే ఇప్పుడు క్రీ పౌలు గారు తన ప్రవర్తన అంతటి మీద ఏం చేస్తున్నాడు దేవుని అధికారానికి ఒప్పుకుంటా ఉన్నాడు ఇక నేను కాదు జీవించేది క్రీస్తేనాలో జీవిస్తా ఉన్నాడు ఇక పాతవి గతించిపోయి ఈ సమస్తము కూడా కొత్త వైపు అంటే దేవుని అధికారానికి ఒప్పుకుంటా ఉన్నాడు ఎప్పుడైతే తాను సత్యాన్ని గ్రహించాడో ప్రత్యక్షతను తను చూశాడో వెంటనే దేవుని వైపు తిరిగి దేవుని వైపు మలుచుకొని దేవుని వైపు అతను వచ్చేసి తన ప్రవర్తనను సరిదిద్దుకొని పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని బాప్తీసము తీసుకొని ఇంకా దర్శనానికి అన్ని జనులకు అనేకులకు సాక్షాత్మంగా బ్రతకాలని ఎవడతను ముందుకు సాగిపోతా ఉన్నాడు రోజు చెల్లెమ్మలు కానీ ఇక్కడ చాలా తమ్ముళ్ళు ఉన్నారు సరే మీరు కూడా ఆలోచన చేయండి మీకోసమే కదా యేసు క్రీస్తు ప్రభు వారు పరలోకను విడిచి లోకాన్ని దిగి వచ్చింది మన దేవుని ఎలా తెలుసుకోగలుగుతామంటే ఒక చిన్న మాట చెప్తాను దేవుని మనం ఎలా తెలుసుకోగలుగుతామంటే ఆయన సృష్టిని చూసినప్పుడు అంట మనకి దేవుని యొక్క శక్తి మనకు అర్థమైంది అంట దేవుని యొక్క శక్తి మనకు అర్థం అవ్వాలంటే సృష్టిని చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యంట దేవుని జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే ప్రపంచాన్ని ప్రభు నిర్మించడు కదా నిర్మించిన ప్రపంచం గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ సమయానికి సూర్యుడు రావటం అస్తమించడం ఉదయించటం నక్షత్రం ఇవన్నీ కాలాలు ఇవిటన్నిటిని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు అండి దేవుడి జ్ఞానం అంటే వర్షాకాలాన్ని వర్షం పడటం ఎండాకాలం ఎండ రావటం ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు దేవుని జ్ఞానం మనకు అర్థమవుతూ ఉంటుందంట అంటే దేవుడు మనం తెలుసుకోవాలంటే దేవుడి సృష్టిని మనం చూడాలని దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ప్రపంచాన్ని మనం చూడాలని అట్లాగనే పిల్లరా దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలంటేనంట క్రీస్తు శిరువైపు వైపు మనం చూస్తే అర్థమవుతుందంట దేవునికి స్తోత్రం కలుగునుగా ఎందుకంటే మన కోసం యశూ క్రీస్తు ప్రభులు కలువుల శివులు ఎంతగా ఆయన ఏమండీ ఆ శ్రమపరచబడ్డాడో ఆయన కోసం కాదు అది రెండు కలువరి శిలువలో ప్రభువారు కొరడాలతో కొడతా ఉన్నప్పటికీ అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ ఆయన శరీరం అంతా కూడా రక్తపు మ రక్తపు మరకల చేత గాయాల చేత ఏమండి అతడు అదంతా కూడా బాధించబడుతున్నప్పటికీ కూడా అందరూ ఆయన పడుతున్న బాధను చూసి ఎవడుస్తూ ఉంటే ఆ బాధలో కూడా బాధపడుతున్న వారి వైపు చూసి అమ్మలారా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెబుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగి ఉండగా నన్ను గురించి మీరే జాలి పడొద్దు ఎందుకంటే నేను ఇలాగా చేయటం ద్వారా మీకు మేలు ఇప్పుడు ఆయన గాయపరచడం ద్వారా ఎవరికి మేలు అండి ఎవరికి మేలు యశు వారు గాయపరచడం వల్ల ఎవరికి మేలు చెప్పాలి ఎవరికి మేలు కొడుతు కొంచెం చెప్పండి అందుకేదా ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి ఏం కలుగుతూ ఉంది స్వస్థత కలుగుతూ ఉంది అంటే నేను నేను గాయపరచడం ద్వారా అది మీకు మేలు నేను మరణించడం ద్వారా అది మీకేంటి దేవుడు లోకముని ఎంతో ఆయన అద్వితీయ కుమారుడు ఏమంటే కుమారుని ఎందు విశ్వాసం అంటే అమార్చబోతారా యోహాను స్వార్త మూడు అధ్యాయం పదహారులో వాక్యంలో ఉంటుంది కదా

ఏ ప్రభు రక్తము చిందించడం ద్వారా రక్తం ద్వారా మనకి ఏం కలుగుతూ ఉంది పాపక్షేమాపణలు కలుగుతా అంటే నేను ఇవన్నీ మీకోసమేనయ్యా దీన్ని మీరు అర్థం చేసుకొని దానికి మీరు లోబడితే చాలు అంటున్నాడు హల్లె లోయా బాధపడటం కాదు నన్ను చూసి ఆడటం కాదు దీని అర్థాన్ని మీరు తెలుసుకొని దానికి మీరు లోబడితే చాలు అని అని చాలామంది ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని ఆ కలువరి యొక్క కలువరి శిరులో ఆయన చేసిన త్యాగాన్ని చూపిన ప్రేమను చాలామంది ఇంకను అర్థం చేసుకోక దేవునికి హృదయంలో చోటు ఇవ్వకుండా చాలామంది కూడా వారి ప్రవర్తనను కఠినంగా మార్చుకుంటూ ఉన్నారు దేవునికి హృదయంలో అవకాశం ఇవ్వట్లా దేవుని అధికారానికి ఒప్పుకోలేక ఇంకా వార వారే ఏం చేస్తారంటే జీవిస్తూ ఉన్నారు స్వ స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు మరి ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకోవట్లా కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా అందుకే వాక్యం అవుతా ఉంది నీ సుబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకించుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకో అప్పుడట ఆయన నీ త్రోవలను సరాలము చేయను నీ జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు యుహోయందు భయభక్తులు కలిగి చెరుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు అంటా అంటాము అప్పుడు మీ మార్గాలు సరళం చేయబడతాయి ఓ ఇస్రాయలులారా మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకొని మీ ప్రవర్తన సరి చేసుకోండి మొదట మీరు దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి మొదట మీరు దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి మొదట హృదయంలో దేవుడికి చోటు ఇవ్వండి మొదట దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతకండి దేవుని పనిని పూనుకొనండి అని చెప్పిన తర్వాత వారు దానికి ఏం చేశారు చెప్పండి లోబడ్డారు అంగీకరించారు దేవుడు వారికి తోడై ఉన్నాడు దేవుడికి స్తోత్రంగా కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మన ప్రవర్తన గురించి మనం ఏం చేద్దాం ఆలోచన చేసుకుందాం అంటే నేను ఎలా ఉంటున్నాను నా మాటలు ఎలా ఉంటున్నాయి నేను దేవుని దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాను కానీ నా హృదయం దేవునికి సమీపముగా ఉందా దేవునికి దూరంగా ఉందా నేను విశ్వాసం కలిగి ఉంటున్నానా అవిశ్వాసంగానే ఉంటున్నానా నేను సహవాసం అంటే దేవునితో సరి అయిన సంబంధం సహవాసం కలిగి ఉన్నానా లేదా అని ఒకసారి మన ప్రవర్తన గురించి ఏమండి మన ఆత్మీయ జీవితం గురించి ఆలోచన చేసుకొని ఆ ప్రవర్తన మనం ఏం చేద్దాం సరి చేసుకుందాం సరిదిద్దుకుందాం దావీదు కూడా సరి చేసుకున్నాడు సరిదిద్దుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగి ఉండక అపో పౌలు గారు కూడా సరి చేసుకున్నాడు సరిదిద్దుకున్నాడు సరి చేసుకుని సరిదిద్దుకున్న ప్రవర్తన ఏం చేశారు చెప్పండి అందుకనే దావీదు గురించి నా మర్చిపోయిన మాట అదేమిటంటే దావీదు తన జీవించిన జీవితకాలం అంతా కూడా దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతికొని ఉంటుందండి ఉంటుందండి హల్లియ చాలా చోట్ల ఆ పదం కీర్తనలు మనకి పాత నిబంధన గ్రంథంలో రాజుల గురించి ప్రభువారు ఒక్కొక్క రాజు గురించి చెప్తూ వస్తున్నప్పుడు నీ పిత్రుడైన దావీదు నా ఎందు యథార్థ ప్రవర్తన కలిగి ఉండేను అని చాలా చోట్ల దావీదు యథార్థమైన ప్రవర్తన గురించి ఉంటూ ఉంటుంది అనమాట అంటే తన ప్రవర్తన సరి చేసుకొని ఆ ప్రవర్తన ఆయన ఏం చేసుకుని చెప్పండి స్థిరపరుచుకున్నాడు ఈరోజు నీ ప్రవర్తన కూడా ఆలోచన చేసుకొని సరిగ్గా లేకపోతే సరి చేసుకుందాం సరి చేసుకున్న ప్రవర్తన ఏం చేసుకుందాం స్థిరపరుచుకుందాం స్థిరపరుచుకున్న ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి మనము ఒప్పుకుందాం అప్పుడు ఆయన మన మార్గాల్ని మన జీవితాన్ని సరాలం చేస్తూ ఆశీర్వాదకరంగా దీవునికరంగా ఉంచి మనల్ని ఇంకొను ఆయన కృపకి పాత్రలుగా చేస్తూ ఏమంటే ప్రీడాని ఆత్మవర్ధిల్చున్న ప్రకారము అన్ని విషయంలోని వృద్ధిల్లాలని యోహాను గాయ గురించి ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా అన్ని విషయాల్లో కూడా అంటే ఆత్మీయంగా ఎదుగుతూ వర్ధిల్లుతూ భౌతికంగా కూడా దేవునికి సంతోషకరంగా లేదా మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండే విధంగా మన జీవితాన్ని దేవుడు నిలబెట్టాలని చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు తలలు వంచండి కళ్ళు ముసుకునండి చిన్న ప్రార్థన చేసుకుందాం దేవునికి మహిమ కలుగునుగాక స్తోత్రాలు ఒక నిమిషం మీరు అందరూ మోకరించగలిగిన వాళ్ళు మోకరించగలిగి దేవుని వాక్యము ఎదుట మన జీవితాన్ని ఒక్కసారి ప్రార్థన చేసుకుని అది మనకు ఆశీర్వాదకరం అని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి విన్న మాటల్ని అలాగే నువ్వు విడిచిపెట్టేసి వెళ్ళిపోక ఆ విన్న మాటలను బట్టి ఒక్క నిమిషం నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి ఇవ్వండి ఆ మాటలను బట్టి నువ్వు చిన్న ప్రార్థన చేయగలుగుతావా హృదయపూర్వకంగా ఇక్కడ చాలామంది బిడ్డలు ఉన్నారు మీరు సాధ్యమైతే మోకరించగలిగిన వాళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చి నిలు మోకాల మీదకి వచ్చేసి ఒక చిన్న ప్రార్థన నీ హృదయం లోతులలో నుండి దేవునితో నువ్వు మాట్లాడగలుగుతావా దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతావా ఇదిగో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కే ప్రవక్త వారి ఇజ్రాయల్ కోసం ఓ ఇజ్రాయేలులారా మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచించుకొని మీరు విస్తారంగా విత్తున ఎందుకు కొంచెమే పండుతుందో తెలుసా మీరు కడుపు నిండా తింటున్నా కానీ మీకు ఎందుకు ఆకలి తీరట్లేదో తెలుసా ఇదిగో మీరు తుప్పటి కప్పుకుంటున్నా ఎందుకు మీకు సలి ఆగట్లేదో తెలుసా ఇదిగో మీరు దేవుడి మందిరం పాడైపోతే అది నువ్వు పక్కన పెట్టేసేసి ఇవి సొంత ఇళ్ళ కోసం గృహాల కోసం వివాహాల కోసం వీటి కోరిక మీరు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు దేవుని పనిని మీరు పక్కన పెట్టేశారు ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టేశారు నిత్య జీవమునకు ఏమన్నా మూలమైన రక్షణను నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు అందుకనే నీ ప్రయత్నాలు విఫలమైపోతా ఉన్నాయేమో ఇదిగో నీ చాడలు సరిగ్గా లేకుండా పోతా ఉన్నాయేమో ఇదిగో నువ్వు సన్నగిలిపోతా ఉన్నామే బలహీనమైపోతున్నామో అందుకని ప్రభు మాట నీ ప్రవర్తనను ఆలోచించుకో నీ ప్రవర్తనను సరి చేసుకో ఎలా ఉన్నా నీ ఆలోచనలు ఎవరితో నీ సహవాసం నీ ప్రవర్తన ఎలాగుంది నీ మాట తిరుగు ఎలాగుంది నీ క్రియలు ఎలాగున్నాయితా ఉంది నీ పవిత్రమైన ప్రవర్తనను చూచి వాక్యము కొంతమంది వ్యక్తులు మారగలుగుతారు అని మారని పవిత్రమైన ప్రవర్తన మన జీవితంలో మనం చూడగలుగుతున్నామా నువ్వు హాస్టల్లో కానీ నువ్వు ఉంటున్న రూమ్ లో గాని నువ్వు ఉంటున్న వీధిలో గాని మన ప్రవర్తన ఎలాగ ఉందో ఒకసారి ఆలోచన చేసుకుని సరి చేసుకుందా సరిదిద్దుకుందాం సరి చేసుకుని సరిదిద్దుకున్నా ఏ మన ప్రవర్తనను స్థిరపరుచుకుందాం ఓహో ఆహా నీ కట్టడలకు అనుసంధానంగా నా ప్రవర్తన నా క్రియలు నా ప్రతికు స్థిరపడి ఉంటే ఎంతో మేలో కదా ఎంతో ఆశీర్వాదమో కదా స్థిరపరుచుకున్న ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటేనంట ఆయన నీ మార్గాలను సరళం చేస్తూ ఉంటాడంట నీ దేహమునకు ఆరోగ్యము కలుగు చేస్తాడు నీ ఎముకలకు సత్తువ నీకు మనశ్శాంతి నెమ్మది దీవెన ఆశీర్వాదం ఆత్మీయ అభివృద్ధి ప్రభు నీకు దయచేస్తాడు ఆ దేవుడు నమ్మదగినవాడు ఆయన వైపు తిరిగిన వారి అందరినీ ఆయన వైపు తిరిగిన వారు ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టాల దుష్టుడు మరణము నొందుటానికి ఎంత మాత్రం సంతోషము కాదో వారి ప్రవర్తన దిత్తుకొని ప్రతి కుటే దేవునికి సంతోషం చెల్లెమ్మా నీ ఆలోచన నీ ప్రవర్తన సరి చేసుకొని దేవుని వైపు తిరిగితే దేవునికి సంతోషం కాబట్టి దేవుని సంతోషించే బిడ్డగా నువ్వు ఉండగలుగుతావా దేవుని సంతోషపరిచే బిడ్డగా నువ్వు ఉండగలుగుతావా అన్నా తమ్ముడు చెల్లి అక్క నాతో సహా మనం అందరం ఆలోచన చేసుకుందాం నా ప్రవర్తన నా జీవితం నా మాట తీరు నా భక్తి నా అగ్ని జీవితం దేవుని సంతోషం కలిగించేదిగా ఉంటుందా ఇతరులకు మాదిరికరంగా మార్గదర్శనగా ఉండగలుగుతుందా నీ పరిశీలన చేసుకుందా సరి చేసుకుందా ఒకవేళ సరిగ్గా లేకపోతే సరి చేసుకో దావి తంతటి వ్యక్తే తన జీవితంలో బలహీనత వచ్చి అతని ప్రవర్తనలో తప్పిపోయినప్పుడు వెంటనే సరి చేసుకుని దేవుని వైపు తిరిగాడమ్మా ఈరోజు నువ్వు కూడా తిరుగుతావా దేవుని వైపు ఇస్తావా దేవునికి నీ హృదయంలో చోటు దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం నాతో కలిసి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం అలాంటి ఒక సమర్పణ అలాంటి ఒక నిర్ణయము నీవు నీ హృదయంలో కలుగుతూ ఉంటే ప్రభు ఈరోజు నా ప్రవర్తనని ఆలోచన చేసుకుని నాయన నా ప్రవర్తనను సరి చేసుకుని ప్రభు సరి చేసుకున్న ప్రవర్తన స్థిరపరుచుకొని స్థిరపరచుకున్న ప్రవర్తన అంతటమిది నీ అధికారానికి నేను ఒప్పుకుంటానయ్యా అయ్యా నన్ను నువ్వు బలపరుచున్నాయన నాకు నీ కృప నీ సహాయము అయ్యా నాకెంతో అవసరం ప్రభు అని చెప్పేసి అలాంటి వారు ఎవరు ఉంటే హస్తం పైకి ఎత్తునట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు దేవునికి మహిమ కలుగును గాక ప్రభు నా ప్రవర్తన గురించి నేను ఆలోచన చేసుకుంటానయ్యా నా ప్రవర్తన సరి చేసుకుంటాను సరిదిద్దుకొని నీ వైపు తిరుగుతానయ్యా అయ్యా నా ప్రవర్తన స్థిరపరుచుకుంటాను దిగు నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి నేను ఒప్పుకుంటాను ప్రభు దేవా నన్ను నాయనా నాకు నీ కృపదై చేయ ప్రభు నాయన అన్నవారు కుడి హస్తం పైకెత్తితే చిన్న ప్రార్థన మనం చేసుకుందాం ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ హల్లీ స్పిరియా అందరూ కూడా ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన దేవుని సంతోషపరిచేది నా ప్రవర్తన అయ్యా నిన్ను సంతోషపరిచేదికి నా ప్రవర్తన నా జీవితం నా కుటుంబము నేను ఉండాలి ప్రభు నన్ను బలపరచు ప్రభు నాకు సహాయించే ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా రాత్రి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన నీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా దేవా మా ప్రవర్తన గురించి మేము ఆలోచన చేసుకొని అయ్యా మా ప్రవర్తన నిన్ను సంతోషపరిచే విధముగా మా ప్రవర్తనను సరి చేసుకొని సరిదిద్దుకొని అయ్యా మా ప్రవర్తనను సరి చేసుకుని సరిదిద్దుకొని దాని నీ ఆజ్ఞలో అయ్యా వాక్యానుసారముగా స్థిరపరుచుకుంటూ ఆ ప్రవర్తన అంతన మీద నీ అధికారానికి ఒప్పుకుంటూ మా ఆత్మీయ జీవితంలో మేము ముందుకు సాగిపోవటానికి ప్రభు మీరు మమ్మల్ని బలపరచండి అయ్యా మాకు సహాయం చేయండి ప్రభు నాయన నేను సంతోషపరిచే విధంగా మా ప్రవర్తన ఉండునుగాక నీ వాక్యానుసారంగా మా ప్రవర్తన స్థిరపరచబడి ఉండునుగాక మా ప్రవర్తన అంతనే మీద మీరు అధికారిగా ఉండి మమ్మల్ని ఏడుదురుగా వాటి కృప అందరికీ మీరు దయచేసి ఈ రాకడ కొరకు మమ్మల్ని ఆయిత్యపరచమని ఇంకా ఇక్కడ ఎవరైతే రక్షణ భూమి లేకుండా ఉన్నారో ప్రభా వారితో మీరు మాట్లాడి ఇప్పుడు ఎవరి హృదయాల్లో కార్యము జరిగించి పరిశుద్ధాత్మడ వారి మనసులో వారి ఆలోచన వారి జీవితం నీ వైపు తిరిగినట్లుగా మీరు సహాయం దయచేయమని చేయమని వారిని వారి కుటుంబాలు వారు చదువును వారి భవిష్యత్తును ప్రభావ మీరు ఆశీర్వదించమని దేవునికరంగా మార్చమని ఏ సున్నా ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి ఆమె